వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. రైల్వే రిలేటెడ్ స్టాక్స్ చాలా మటుకు రీసెంట్ టైంలో పెరుగుతున్నాయి. ఈరోజు కూడా ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఆల్మోస్ట్ 20% పెరిగింది స్టాక్. సో ప్రస్తుతానికైతే 160 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ లాస్ట్ 5 డేస్ నుంచి స్టాక్లో ఆల్మోస్ట్ 24% వరకు అయితే ప్రైస్ పెరిగింది. అండ్ లాస్ట్ 1 మంత్ నుంచి స్టాక్ 60% పెరిగింది. సో పాజిబుల్లీ మొమెంటం ఏదైతే ఉందో, ఒకవేళ లైక్ మొమెంటం స్టాక్ కాబట్టి సో ఫర్దర్గా కూడా స్టాక్లో ఒక పాజిటివ్ మొమెంటం అయితే రావచ్చు. సో నాట్ ఓన్లీ ఇర్కాన్ ఇంటర్నేషనల్తో పాటు లైక్ ఆర్వీఎన్ఎల్ స్టాక్ కూడా ఈరోజు చాలా పాజిటివ్గా ట్రేడ్ అయింది. సో ఆర్వీఎన్ఎల్ స్టాక్ ప్రైస్ ఎలా మోయిందో ఒకసారి చూద్దాము. సో ఆల్మోస్ట్ ఇది కూడా మనకి 17% వరకు ఈరోజు పెరిగింది. అండ్ 17% అప్పర్ సర్క్యూట్ కాదు, కానీ 17% వరకు ఈరోజు స్టాక్ పెరిగింది. లాస్ట్ 5 డేస్ నుంచి ఆల్మోస్ట్ 20% పెరిగింది స్టాక్. అండ్ లాస్ట్ 1 మంత్ నుంచి 50% రిటర్న్స్ ఇచ్చింది ఆర్వీఎన్ఎల్. అండ్ 6 మంత్స్ నుంచి 200% పెరిగింది స్టాక్. అండ్ స్టిల్ స్టాక్ అయితే చాలా బూలిష్గా కనబడుతుంది. ఒకవేళ కరెక్షన్ రాకపోతే కనుక ఈ స్టాక్స్లో ఫర్దర్గా మొమెంటం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ స్టాక్స్ని అయితే రాడార్ మీద పెట్టుకోవాలి. అండ్ ఇది కాకుండా ఇంకొకటి ఐఆర్ఎఫ్సి స్టాక్ కూడా ఇదే కేటగిరీలో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఐఆర్ఎఫ్సి కూడా 10% సర్క్యూట్తో క్లోజ్ అయింది. సో మనకి ఇక్కడ సర్క్యూట్ ఏర్పడ్డది కాబట్టి సో 85 రూపీస్ దగ్గరగా స్టాక్ అయితే క్లోజ్ అయింది. సో లాస్ట్ 5 డేస్ నుంచి ఈ స్టాక్ 20% వరకు పెరిగింది. 1 మంత్ నుంచి ఆల్మోస్ట్ స్టాక్ అయితే 67% వరకు అయితే పెరిగింది లాస్ట్ 1 మంత్ నుంచి. సో 50 నుంచి 84 వరకు పెరిగింది. అండ్ ఫర్దర్గా స్టిల్ మొమెంటం క్యారీ ఆన్ అవ్వచ్చు. సో ట్రయలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ లెటర్స్ ఈ మొమెంటం వస్తే కనుక చాలా స్ట్రాంగ్ మొమెంటం అయితే ఉంది ఈ స్టాక్స్లో. కాబట్టి సో ఫుల్లీ ఫర్దర్గా స్టాక్స్ పెరగొచ్చు. అండ్ ఈ స్టాక్స్ని అయితే డెఫినెట్గా రాడార్ మీద పెట్టుకోవాలి. అండ్ ఇవి కాకుండా లైక్ SJVN స్టాక్ ఈరోజు ఆల్మోస్ట్ 20% పెరిగింది. రీసెంట్గా SJVN గురించి అయితే ఛానల్లో డిస్కస్ చేశాము. అండ్ ఈ ఇయర్ చాలా మటుకు స్టాక్ పాజిటివ్గా రన్ అయిన స్టాకే. సో లాస్ట్ 1 మంత్ నుంచి కూడా స్టాక్ చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఈరోజు స్టాక్ ఆల్మోస్ట్ 20% అప్సైడ్లో క్లోజ్ అయింది. సో ముఖ్యంగా SJVN సబ్సిడరీ SJVN గ్రీన్ ఎనర్జీ వీళ్ళు బాక్రా బీస్ మేనేజ్మెంట్ తోటి ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని అయితే సైన్ చేశారు 18 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. అండ్ ఫర్దర్గా స్టాక్లో ఒక పాజిటివ్ మొమెంటం వచ్చింది. అండ్ ఇది కూడా రేపటి ట్రేడింగ్ సెషన్లో ఫర్దర్గా ఇది క్యారీ ఆన్ అయ్యే అవకాశం ఉంది. సో లాస్ట్ 5 డేస్ నుంచి సో స్టాక్లో ఒక కంటిన్యూస్ అప్సర్జ్ అయితే చూడొచ్చు. సో SJVN లిమిటెడ్ కూడా డెఫినెట్గా రాడార్ మీద పెట్టుకోవాలి. అండ్ ఇది డే కంప్లీట్ డేలో మనకి స్ట్రాంగ్ మొమెంటం అయితే కనబడుతుంది స్టాక్లో. సో ఫర్దర్గా వాల్యూమ్ చూద్దాము. సో ఇది వాల్యూమ్. సో వాల్యూమ్ కూడా పెరుగుతూ వస్తుంది కాబట్టి ఫర్దర్గా రేపటి ట్రేడింగ్ సెషన్లో కూడా ఇట్లాంటి స్టాక్స్లో ఒక మొమెంటం అయితే క్యారీ ఆన్ అవ్వచ్చు. అండ్ SJVN ఒకటి డెఫినెట్గా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకొకటి NHPC. సో NHPC స్టాక్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ స్టాక్ 3% వరకు అయితే పెరిగింది. సో కొద్దిగా వొలటాలిటీనెస్ కనబడుతుంది, బట్ ఓవరాల్గా స్టాక్ అయితే అప్సైడ్లోనే ఉంది. సో హోప్ఫుల్లీ ఇదే మొమెంటం క్యారీ ఆన్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే 54.5 దగ్గరగా స్టాక్ క్లోజ్ అయింది. అండ్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా స్టాక్లో ఒక కంటిన్యూస్ సర్జ్ అయితే కనబడుతుంది. సో రీసెంట్ 5-6 ట్రేడింగ్ సెషన్స్ నుంచి అయితే స్టాక్ చాలా మటుకు పెరుగుతూ వస్తుంది. సో స్టిల్ ఇదైతే బులిష్ ప్యాటర్న్లోనే కనబడుతుంది NHPC. అండ్ హోప్ఫుల్లీ ఈ స్టాక్లో కూడా వాల్యూమ్ స్ట్రెంగ్త్ పెరిగింది కాబట్టి ఒక రన్అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ స్టాక్ని కూడా డెఫినెట్గా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. రేపటి ట్రేడింగ్ సెషన్లో ఒకవేళ మూవ్ ఆన్ అయితే కనుక ఫర్దర్గా స్టాక్లో అప్సైడ్ అయితే రావచ్చు. అండ్ ఇంకొకటి ఇన్ఫీబీమ్. రీసెంట్ టైంలో ఇన్ఫీబీమ్ ఈ స్టాక్ కూడా డిస్కస్ చేసాము. సో ఇంకొకటి ఇన్ఫీబీమ్ అవెన్యూస్ స్టాక్ ఈరోజు ఆల్మోస్ట్ 18.65 దగ్గరగా స్టాక్ అయితే క్లోజ్ అయింది. అండ్ ఈరోజు 16% పెరిగింది. సో లాస్ట్ 5 డేస్ నుంచి ఆల్మోస్ట్ 24% రిటర్న్స్ ఇచ్చింది. ఈ మంత్ 30% పెరిగింది స్టాక్. సో మంత్లీ చార్ట్ తీసుకుంటే కూడా చాలా స్ట్రాంగ్గా మొమెంటం అయితే క్యారీ ఆన్ అవుతుంది కాబట్టి సో ఇన్ఫీబీమ్ అవెన్యూస్ని కూడా డెఫినెట్గా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. సో ఫర్దర్గా మొమెంటం ఒకవేళ క్యారీ ఆన్ అవ్వగలిగితే కనుక హయ్యెస్ట్ అప్సైడ్ అయితే రావచ్చు. సో వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి. ఒకవేళ మార్కెట్స్ రేపు పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఫర్దర్గా ఈ స్టాక్స్లో మొమెంటం వస్తే కనుక డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో ఇన్ఫీబీమ్ అవెన్యూస్ని కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ ఇంకొకటి టాటా టెలీ సర్వీసెస్. సో టాటా టెలీ సర్వీసెస్ లాస్ట్ 5 డేస్ నుంచి స్టాక్ అయితే చాలా మట్టుకు మూవ్ ఆన్ అవుతూ వస్తుంది.
సో లాస్ట్ 1 మంత్ నుంచి కూడా స్ట్రాంగ్ రన్అప్ అయితే చూడొచ్చు. ఒకవేళ రేపు మార్నింగ్ మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయినా కూడా ఇట్లాంటి స్టాక్స్లో ఫర్దర్గా ర్యాలీ అయితే కంటిన్యూ అవ్వచ్చు. సో 101 దగ్గరగా ఉంది, 100 పైన స్టాక్ సస్టైన్ అవుతాయి కనుక సైకలాజికల్లీ స్ట్రాంగ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు టాటా టెలి సర్వీసెస్లో. సో 3 మంత్ చార్ట్ తీసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ రన్అప్ అయితే ఫామ్ అయింది. సో 6 మంత్స్ బేసిస్ మీద కూడా చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతూ వస్తుంది ఈ స్టాక్. అండ్ డెఫినెట్గా ఈ స్టాక్ని కూడా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్. అండ్ ఇంకొకటి, ఈ రోజు ట్రేడింగ్ సెషన్లో చాలా మటుకు పాజిటివ్గా ట్రేడ్ అయింది పీడిఎస్ఎల్. అండ్ స్పెషల్లీ ఈరోజు మనకి స్టాక్లో చాలా స్ట్రాంగ్ ర్యాలీ అయితే వచ్చింది. అండ్ ఫర్దర్గా ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి వాల్యూమ్స్ బై వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి రేపటి ట్రేడింగ్ సెషన్లో కూడా పాజిటివ్గా ఓపెన్ అవ్వచ్చు. సో 440 దగ్గరగా ఉంది, 13% పెరిగింది స్టాక్ ఈరోజు. సో లాస్ట్ 1 మంత్ నుంచి కూడా స్టాక్ మంచి రన్అప్ ఇస్తున్న స్టాకే. సో ఇది 1 మంత్ చార్ట్, స్ట్రాంగ్ బై క్యాండిల్స్ అయితే ఫామ్ అయ్యాయి, తర్వాత మనకు ఒక బేస్ ఫామ్ అయింది అండ్ ఫర్దర్గా ఒక బూలిష్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది అండ్ కంటిన్యూషన్ అయితే కనబడుతుంది కాబట్టి సో పాజిబుల్లీ పీడిఎస్ఎల్ని కూడా ర్యాడర్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ బై క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, సో ఫర్దర్గా ప్రైస్ ఎక్స్టెన్షన్ అయితే జరగవచ్చు. సో మోతీలాల్ ఓస్వాల్ ఆల్మోస్ట్ ఈరోజు 911 దగ్గరగా క్లోజ్ అయింది, 3% పెరిగింది ఈరోజు. అండ్ ఫర్ రేపటి ట్రేడింగ్ సెషన్ కూడా ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. సో వాల్యూమ్స్ బేస్ అయితే ఫామ్ అయింది అండ్ ఫర్దర్గా స్టాక్లో మొమెంటం వస్తే కనుక స్ట్రాంగ్ ర్యాలీ కూడా చూడొచ్చు. ఒకటి మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండ్ షిప్ బిల్డింగ్ స్టాక్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్ అయితే చూసాం ఈరోజు. సో ఓపెనింగ్ ఆల్మోస్ట్ చాలా పాజిటివ్గా ఓపెన్ అయ్యింది. మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ 4.5% వరకు అయితే పెరిగింది అండ్ అప్ టు 2350 వరకు వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అయితే చూసాము. అండ్ పాసిబుల్లీ రేపు కూడా మార్నింగ్ ట్రేడింగ్ సెషన్లో లెట్ అస్ సీ ఎలా ట్రేడ్ అవుతుందో చూడాలి. సిటీ యూనియన్ బ్యాంక్ ఈరోజు స్టాక్ యొక్క మొమెంటం చూద్దాము. సో స్టాక్ ఆల్మోస్ట్ ఈరోజు అయితే చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది అండ్ హోప్ఫుల్లీ లాస్ట్ 5 డేస్ ట్రేడింగ్ సెషన్లో కంటిన్యూయస్గా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది కాబట్టి సో ఇది కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్. లాస్ట్ 5 డేస్ చార్ట్, సో కంటిన్యూయస్గా స్టాక్లో ఒక మొమెంటం అయితే కనబడుతుంది కాబట్టి ఫర్దర్గా ప్రైస్ ఎక్స్పాన్షన్ వస్తే కనుక సో స్టాక్లో ఒక మొమెంటం అయితే చూడొచ్చు. సో సిటీ యూనియన్ బ్యాంక్ కూడా డెఫినెట్గా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఆల్మోస్ట్ 15% పైగా పెరిగింది ప్రాజ్ ఇండస్ట్రీస్. సో చాలా మట్టుకు ఇయర్ అంతా కూడా చాలా పాజిటివ్గా స్టాక్ అయితే రన్అప్ ఇచ్చింది. సో ప్రస్తుతానికైతే 586 దగ్గరగా స్టాక్ అయితే ఉంది నెట్గా. సో ఇవి బేసికల్గా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఐడియాస్. అండ్ రేపటి ట్రేడింగ్ సెషన్లో కూడా మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయితే అండ్ ఈ స్టాక్స్లో కూడా ఒక రన్అప్ అయితే చూడొచ్చు. సో వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఫర్దర్గా ప్రైస్ని బట్టి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.